ఆంధ్రప్రదేశ్లో వైరల్ జ్వరాలు, డయేరియా తదితర లక్షణాలతో వేలాది మంది బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు వేలాది మంది చికిత్స పొందుతుండటం, రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ మీద సచివాలయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది చెప్పుకొచ్చింది అంటే డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి ప్రాబ్లం అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆయన ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అడ్డగట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో దోమతెరల పంపిణీ వాడకం మీద పలు సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్టల్లో తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సూచించారు.